ఇప్పుడు 39 మంది సస్పెండ్ అయ్యారు 10 మందిని ఈ రోజు ఉద్యోగాలకు తీసేశారు 10 మందిని ఉద్యోగాలకు తీసేశారు అంటే నేను ఎంతో కష్టపడి ఆహార్నిసలు కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి మేము ఉద్యోగం తెచ్చుకున్నాం మేము సార్ వాళ్ళకి అటాచ్ ఉంటాం మా సీఎస్ సార్ వాళ్ళు మా డిఎస్పి సార్ వాళ్ళు మా ఎస్ఐ సార్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఏ డ్యూటీ చేస్తే డ్యూటీ చేస్తాం మేము చేస్తున్నాం మేము డ్యూటీ మేడం మాకు జరిగిన అన్యాయానికి మేము ఆల్రెడీ సార్ వారిని ఒక్కటి మేడం ఒక్కడే చాటిస్తున్నా ఇంత జరుగుతున్నప్పుడు సీఎం సార్ కి ఇదంతా తెలుసు మా పైన ఉన్న ఆఫీసర్ అందరు తెలుసు అలాంటప్పుడు డీజీపీ సార్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ మీకు దండాలు పెడుతున్నా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా డిమాండ్ మీరే అన్నారు ఏక్ పోలీస్ చేస్తున్నారు మీకు ఎలక్షన్ల ముందు ఎన్నో సార్ ఏక్ పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి గారు 100 సార్లు అన్నారు నేను పోలీస్ కుటుంబం నుంచి వచ్చినా నేను పోలీస్ బాధ తెలుసు పోలీస్ ఆడపడుతున్నాతో ఇంట్లో వాళ్ళు ఇవన్నీ వాళ్ళే చెప్పారు కదా సీఎం సార్ నేను దాని గురించి కూడా ఏమల్లే ఇవన్నీ చెప్పిన సార్ వాళ్ళే కాబట్టి సార్ వాళ్ళు మేము ఒకటే అడిగినాం డిమాండ్ చేసినాం సార్ మాకు ఒక మేము ఒక వ్యవస్థ మేమేమంటే సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ మేము చెప్పాము మేడం మమ్మల్ని సీఎం సార్ దగ్గర తీసుకోమని చెప్పాము డీజీపీ సార్ దగ్గర తీసుకోవాలి ఇంతవరకు మేము ఎలా వెళ్తామండి మేము ఎలా వెళ్ళాలి అపాయింట్మెంట్ లేనప్పుడు మేడం మేము ధర్నా వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్గైడ్ చేస్తారు మా ఆడవాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ధర్నా చేస్తారు మా ఆడవాళ్ళు ఇప్పుడు మేడం నా భార్య రోడ్డు మీదకి వచ్చిందంటే నేను రోడ్డు మీద రావాలా లేకుంటే నా భార్య రోజు పెట్టి వెళ్ళిపోవాలా రావాలి కదా భార్య కోసం కదా ఇంకోటి మీరు ఇప్పుడు మీరు మైక్ పట్టుకుని ఈ జాబ్ చేస్తున్నా అన్నలు కెమెరా పట్టుకుని ఆ జాబ్ చేస్తున్నా జాబ్ ఎందుకు చేస్తారు మీ కుటుంబం మీ అమ్మనాన్న కోసం కావచ్చు మీ భార్య భర్తల కోసం కావచ్చు మీ పిల్లల కోసం కావచ్చు నేను కూడా మా భార్య రోడ్డు మీదకి వచ్చిందంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని మేము బయటికి రావాలా మేడం మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ జితేందర్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఒకసారి పిలవాలి పిలిచి మమ్మల్ని చర్చలు బెడాల నుంచి ఇద్దరు పిలిచి అసలు మీ బాధలు ఏమున్నాయి ఎందుకు మీరు అసలు మేము ఏదో శాంతియుతంగానే ఏడా మిస్యూజ్ చేయలే ఒక అద్దాలు వల్ల కొట్టలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే అసలు కక్షపూర్తిగా మాట్లాడలే విద్వేషంగా రాజకీయాలు రెచ్చగొట్టలే మా వెనక ఎలాంటి రాజకీయ శక్తులు కూడా లేవు మేడం మాకు జరిగిన అన్యాయానికి మేము ఆల్రెడీ సార్ వారిని ఒక్కటి మేడం ఒక్కడే చాటిస్తున్నా ఇంత జరుగుతున్నప్పుడు సీఎం సార్ కి ఇదంతా తెలుసు మా పైన ఉన్న ఆఫీసర్ అందరు తెలుసు అలాంటప్పుడు డీజీపీ సార్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ మీకు దండాలు పెడుతున్నా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా డిమాండ్ మీరే అన్నారు ఏక్ పోలీస్ చేస్తున్నారు మీకు ఎలక్షన్ల ముందు ఎన్నో సార్లు ఏక్ పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి గారు 100 సార్లు అన్నారు నేను పోలీస్ కుటుంబం నుంచి వచ్చినా నేను పోలీస్ బాధ తెలుసు పోలీస్ ఆడపడుతున్నాతో ఇంట్లో వాళ్ళు ఇవన్నీ వాళ్ళే చెప్పారు కదా సీఎం సార్ నేను దాని గురించి కూడా ఏమల్లే ఇవన్నీ చెప్పిన సార్ వాళ్ళే కాబట్టి సార్ వాళ్ళు మేము ఒకటే అడిగినాం డిమాండ్ చేసినాం సార్ మాకు ఒక మేము ఒక వ్యవస్థ మేమేమంటే సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ మేము చెప్పాము మేడం మమ్మల్ని సీఎం సార్ దగ్గర తీసుకోమని చెప్పాము డీజీపీ సార్ దగ్గర తీసుకున్నాను ఇంతవరకు మేము ఎలా వెళ్తామండి మేము ఎలా వెళ్ళాలి అపాయింట్మెంట్ లేనప్పుడు మేడం మేము ధర్నా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్గైడ్ చేస్తారు మా ఆడవాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ధర్నా చేస్తారు మా ఆడవాళ్ళు ఇప్పుడు మేడం నా భార్య రోడ్డు మీదకి వచ్చిందంటే నేను రోడ్డు మీద రావాలా లేకుంటే నా భార్య రోజు పెట్టి వెళ్ళిపోవాలా రావాలి కదా భార్య కోసం కదా ఇంకోటి మీరు ఇప్పుడు మీరు మైక్ పట్టుకుని ఈ జాబ్ చేస్తున్నా అన్నలు కెమెరా పట్టుకుని ఆ జాబ్ చేస్తున్నా జాబ్ ఎందుకు చేస్తారు మీ కుటుంబం మీ అమ్మనాన్న కోసం కావచ్చు మీ భార్య భర్తల కోసం కావచ్చు మీ పిల్లల కోసం కావచ్చు నేను కూడా మా భార్య రోడ్డు మీదకి వచ్చిందంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని మేము బయటికి రావాలా మేడం మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ జితేందర్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఒకసారి పిలవాలి పిలిచి మమ్మల్ని చర్చలు బెడాల నుంచి ఇద్దరు పిలిచి అసలు మీ బాధలు ఏమున్నాయి ఎందుకు మీరు అసలు మేము ఏదో శాంతియుతంగానే ఏడా మిస్యూజ్ చేయలే ఒక అద్దాలు వల్ల కొట్టలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే అసలు కక్షపూర్తిగా మాట్లాడలే విద్వేషంగా రాజకీయాలు రెచ్చగొట్టలే మా వెనక ఎలాంటి రాజకీయ శక్తులు కూడా లేవు.